వాళ్ళకి అండగా ఆదాయం కొంత అదనంగా ఇచ్చేదానికి మరి ఆ స్కీమ్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే రెండు విడతలుగా మేము అందించాం. మరి ఇది చేనేత అన్నది ఈరోజు కాదు, స్వాతంత్రం ముందు నుంచి గాంధీజీ దగ్గర నుంచి కూడా ఈ చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సహాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంకా మెరుగైన సహాయం ఇంకే రకంగా చేయగలం అన్నది కూడా ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. మరి మొన్ననే నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రివర్యులు వచ్చేటప్పుడు కూడా ఆమె కూడా చెప్పారు, ఈ బ్యాంకర్స్ ఈ చేనేత వారికి అవసరమైతే లోన్స్ అవి మీరు ఇవ్వండి, ఎక్కువగా వాళ్ళకి సహకరించ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేనేతల పట్ల కొంత సానుకూలంగా ఉండి వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి ఆ దిశగా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అడుగులు వేయడం జరుగుతుంది. మరి ఈవేళ కలెక్టర్ గారు ఇది ప్రత్యేకంగా ఈ స్టాల్ పెట్టించడం జరిగింది. ఒక మూడు రోజుల పాటు ఈ వస్త్ర ప్రదర్శన ఉంటుంది. మన అందుబాటులో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కనీసం మన జిల్లాలో తయారైన వస్త్రాలు వారంకి అట్లీస్ట్ ఒక్కరోజైనా మనం ధరించేటట్టుగా అవకాశం ఉంటే మీరు అందరూ పరిశీలించండి. మీకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అవకాశం ఉంటే పరిశీలించండి. అలాగే నేను కూడా ప్రతిరోజు ఒక వారానికి ఒక రోజు వేయడానికి నేను కూడా వేస్తున్నాను, ఆచరిస్తాను. అలాగే నా శ్రేయభిలాషులందరికీ వాడమని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టి రాష్ట్రం అంతా తిరిగి ఆయన కూడా పోటీ చేసి రెండు ప్రాంతాల్లో పొడిచి రెండు ప్రాంతాలు ఓడిపోయినటువంటి మంచి నాయకుడు, గొప్ప నాయకుడు. అతను రాజకీయాల్లో కంటే సినిమాల్లో చాలా పెద్ద మంచి యాక్టర్ పవన్ కళ్యాణ్. నాకు ఇష్టమే, చక్కగా ఫైట్ చేస్తాడు, చక్కగా యాక్షన్ చేస్తాడు, డైలాగ్స్ బాగా చెప్తాడు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ నాకు ఇష్టమే, కానీ రాజకీయాల గురించి ఆయన ఎంత తక్కువ మాట అంత మంచిదండి. పవన్ కళ్యాణ్ గారికి నేను అతని శ్రేయోభిలాషిగా హితవు పలుకుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో మీరు దయచేసి పోల్చుకోకండి. జగన్మోహన్ రెడ్డి ప్రజలు లేదంటే ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారని నేను అడుగుతున్నాను. పార్టీ ఆవిర్భావం నుంచి గ్రామ గ్రామాన వ్యక్తి వ్యక్తికి కలిసిన నాయకుడు, ఈ రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల పట్ల సమగ్రమైన అవగాహన ఉన్నటువంటి నాయకుడు, ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు తెలుసుకున్న నాయకుడు, తెలుసుకుని అతి త్వరలోనే మేనిఫెస్టోని ఆచరించిన నాయకుడు, ఏ రకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి సాట్ అని నా అభిప్రాయం. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ విమర్శించడం అన్నది, లోకేష్ విమర్శించడం, పవన్ కళ్యాణ్ విమర్శించడం అదంతా సబ్బుగా లేదు. విజ్ఞత కలిగినటువంటి నాయకులు వాళ్ళు ఆలోచన చేసి కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. సార్, ముఖ్యంగా రాయలసీమ కూడా చేసినటువంటి దర్యాప్తులు, రాయలసీమ ఎత్తిపోతల పథకంలో రాష్ట్ర ప్రభుత్వం, దానికి నిపుణులు ఉన్నారు, దానికి కమిటీస్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ ఆలోచన చేసి దాన్ని ఏది న్యాయమైతే న్యాయబద్ధంగా ఉండడానికి ఎప్పుడు కూడా ప్రభుత్వం అడ్డుదావులు వెళ్ళే కార్యక్రమే లేదు. రాయలసీమలో అయినా తెలంగాణలో అయినా ఆంధ్రలో అయినా ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా చేయగలిగిన ప్రతి ఒక్క సహాయం చేస్తుంది. ఎవరికి ఎవరి తాలూకా హక్కులకి మేము అడ్డురాము, మా హక్కులు మేము విడిచిపెట్టుకోము. ఇది అక్రమ నిర్మాణాలు జరిగాయని చెప్పేసి కేఆర్ఎంబి కూడా రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద ఏ విధంగా అక్రమ నిర్మాణాలు జరిగితే దాని మీద చర్యలు తీసుకోండి. ఎవరైనా అక్కడ జరిగితే దాని మీద చర్యలు తీసుకోండి. ఎవరైనా అక్కడ జరిగి ఉంటే స్టాంప్స్ కుంభకోణం అంది. మొన్న కరోనా కాలంలో కొంత అధికారులు పర్యవేక్షణ లోపం వలన చిన్న చిన్న అవకతవకలు కొన్ని జరిగాయి. సుమారు 7 కోట్ల రూపాయల వరకు ఈ స్టాంప్స్ కుంభకోణాలు జరిగాయని మా దృష్టిలోకి వచ్చింది. నిన్ననే ఇక్కడ మన జిల్లాలో కూడా పాలకొండ ఏరియాలో ఒక 20 లక్షల రూపాయలు అవకతవకలు జరిగాయని అక్కడ డిఎస్పి గారు ఎంక్వైరీ చేసి చెప్పినటువంటి మాట. ఏది ఏమైనా ప్రతి రూపాయి కూడా అక్రమంగా తప్పుగా జరిగినటువంటి కుంభకోణాలన్నీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే 3 కోట్ల రూపాయల పైచిలకు మా గవర్నమెంట్ వీటికి వెనక్కి తీసుకోవడం జరిగింది. దీని మీద ఒక సమగ్రమైన విచారణ జరుపుతున్నాం. 1-2 రోజుల్లో పూర్తి నివేదిక వస్తుంది. తప్పు చేసిన వారు ఎంతటి పెద్దవారైనా ఎవరికి ఉపేక్షించేది లేదు. అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఎవరికైనా సరే ఉపేక్షించాం. ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉంటామన్న మాటలతో కట్టుబడి ఏకీభవిస్తూ అది ఆచరణ చేసే దిశగా కూడా ఆచరణ చేస్తాం. థ్యాంక్ యూ.